మరోసారి టీవీ ప్రేక్షకులకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనలందరినీ ఇంతవరకు క్షేమంగా కాపాడినటువంటి ఆ దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అనేకులు వారి యొక్క సమస్యలలో ఇస్తున్నటువంటి కౌన్సిల్ వారు తీసుకుంటూ ఉన్నారు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, ఈ సమయంలో మాకు అనుగ్రహించిన మరో తరుణం కొరకు నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ నీ యొక్క ఉచితమైన కృప చొప్పున క్షేమంగా కాపాడి నీ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వినుటకు మాకు ఇచ్చిన తరుణం కొరకు నీ స్తోత్రాలు. వాక్యం వినుచున్నప్పుడే ఈ ప్రియులు నీ యొక్క వాక్యాన్ని గ్రహించే హృదయం వారికి దయచేసి వారి కుటుంబాలను వారిని దీవించమని యేసు అతి పరిశుద్ధ నామందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సమయము ఎంత త్వర త్వరగా గతించిపోతున్నదో చూడండి. ఒక సంవత్సరం టగటగటగ గడిచిపోతూ ఉన్నది. కళ్ళు మూసి కళ్ళు తెరిచిన అందులో సంవత్సరం యొక్క ఆఖరి భాగం వచ్చేస్తుంది. ఈ సమయం మన హృదయాన్ని పరీక్షించుకునేటటువంటి సమయం. ప్రతివారు కూడా వాక్యం వినుచున్నప్పుడు బహు శ్రద్ధతో వినాలి. వాక్యమే మిమ్మల్ని మార్చగలదు. అద్భుత కార్యాలు అవి జరిగినందువలన మా హృదయాలు మారుతున్నాయని అంటున్నారు. కొంతమంది దేవుని సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. పాపానికి వడిగట్టి పాపంలో ఎంతో సమయం గడిచిపోయిన తర్వాత వారు ఎంతో ఆకరణ ఏడుస్తూ ఉంటారు. నీ యొక్క అంతం అనేది నీవు తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటంటే నీ అంతం ఎట్లున్నది నువ్వు తెలుసుకోవటమే. గడియారం ఉన్నది, గడియారం ఎప్పుడూ కూడా అది ముందుకే నడుస్తూ ఉంటుంది, కానీ వెనకకి ఎప్పుడు నడవదు. గతించిపోయిన సంవత్సరం మళ్ళీ తిరిగి రానే రాదు, నిన్నటి దినము మనకు రానే రాదు. అది జ్ఞానం నువ్వు తెలుసుకోవాల్సింది. ఎంత మీరు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నిన్నటి దినం రాదు, గత సంవత్సరం మళ్ళీ తిరిగి రానే రాదు. సమయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 39వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవా యెహోవా నా అంతము ఎట్లుండినది, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, ఎంతైనది నాకు తెలుపు. అది జ్ఞానం. దావీదుకు దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఎంత దేవుని సన్నిధిలో గడుపుతాడో అంత పరలోక జ్ఞానాన్ని ఆయన సంపాదిస్తున్నాడు. ఆత్మ ద్వారా నీకు పరలోక జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఈ జ్ఞానం కలిగి ఉండటం ఎంతో మంచిది. నీవెంత విద్యావంతుడు అయినా ఏ ఉద్యోగం అనేటటువంటిది, విద్య అనేటువంటిది నీకేమాత్రం కూడా దేవుని జ్ఞానంలోనికి నేను నడిపించలేకపోతా ఉన్నది. దావీదు పరాక్రమశాలి. చుట్టూ ఉన్నటువంటి అనేక శత్రువుల మీద అతడు జయము సంపాదించిన వాడు. ఆ దేశంలో ఉన్నటువంటి వారు కూడా దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండేటట్లుగా కాపాడుకున్నాడు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందంటే అతడు దినము రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగాను ధ్యానంతోనూ గడుపుతూ ఉండేటువంటి వాడు. ఏమంటున్నాడంటే, దేవా అసలు నా అంతం ఎలా ఉంటుంది, నా దినముల ప్రమాణం ఎంత ఉంటుంది? అది దేవుడు నీకు జ్ఞాపకం చేసేది. నువ్వేమో నాకేం పర్వాలేదు, నేను రేపు కూడా జీవిస్తాను, ఈ సంవత్సరం కూడా జీవిస్తాను, లేకుండా దాని యొక్క తలంపై నీకు రావడం లేదు. విద్య నీకు ఇచ్చేది ఏంటి, పెద్ద ఉద్యోగం నీకు ఇచ్చేది ఏంటి, గర్వాన్ని ఇస్తుంది, అహంకారిగా తయారవుతున్నావు. ఎంత కొట్టన్నా, ఏమీ సంపాదించినా నీవు చాలా సంవత్సరాలు బ్రతికేవాడుగా ప్రతీది కూడా అనుభవిస్తూ ఉన్నావు. అది జ్ఞానం కాదు. నీకు ఉన్నటువంటి దాని మీద, నీకున్నటువంటి ఆస్తుల మీద, అంతస్తుల మీద, విద్య మీద, డబ్బు మీద నీ మనసు పెడితే అది జ్ఞానం కానే కాదు. దావీదును చూచి మనం ఎంత జ్ఞానం నేర్చుకోవాలి. నా ఆయువు ఎంత అల్పమైనదో, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. అది ఎంత అల్పమైనదో తెలుసుకోవాలి. నువ్వు సహోదరి సహోదరుడా, నువ్వు యవనోస్తుడమేమో, ఎంత త్వరగా అయిపోద్ది. యవనంలో ఎంతో వాళ్ళ మైకంలో జీవిస్తారు. ఇదే యవనం చాలా జలసగా భలే ఉందిరా అని అనుకుంటున్నారు. కానీ అది ఎంత అల్పమైనది. ఎంతకాలం నువ్వు ఉంటాను, నువ్వు యవనోస్తుడిగా ఉన్నావేమో, నువ్వెంతకాలం ఉండగలవు, యవనోస్తురాలుగా ఉన్నావేమో, ఇదే తమాషా బాగుందిరా అబ్బాయి, ఈ తమాషగా జీవించడం. ఎందుకంటే ఇంకేం కావాలి, యవనస్తులైన వారు తమ యవన జీవితంలో వారికి వచ్చేటువంటి తలంపులని ఫూలిష్నెస్, బుద్ధిహీనమైన తలంపులే వస్తూ ఉంటాయి, మైకంతో ఉన్న తలంపులే వస్తాయి. ఒకసారి ఈ బుద్ధిహీనమైనటువంటి జీవితంలోకి నువ్వు ప్రవేశిస్తే, అపవిత్రమైన జీవితంలోనికి నువ్వు ప్రవేశిస్తే ఏమైపోతావు అంటే మూర్ఖురాలు, మూర్ఖుడు అవుతావు. ఎందుకంటే జారత్వము చేయువాడు కేవలమును బుద్ధి శూన్యుడు. ఈ జారత్వం అనేది నేనేం చేస్తుందంటే నీ తలంపులతో నిన్ను తికమక చేసి దేవుని దగ్గర రాకుండా చేస్తుంది. అసలు నీ ఆయువు ఎంతో తెలుసుకోకుండా అకస్మాత్తుగా నీ మరణం
ఎలా వస్తుందో నీకు తెలుసుకోకుండా ఉంటున్నావు. నా దినముల పరిమాణము, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. అది నీ దినముల ప్రమాణం ఎంత, ఎంతమంది మన ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మహామహా రాజకీయవేత్తలు హోదాను కలిగినటువంటి వారు అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నారు. ఒక ప్లేన్ కూలిపోవడము, యాక్సిడెంట్ అవ్వడము, ఏదో విషమ పరిస్థితి జరగడము, ఇక లేకుండా పోతే ఇక లేడు అని అంటారు. అంతే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, మళ్ళా తిరిగి శవంగా ఇంటికి వస్తూ ఉన్నారు. సోదరుడా సహోదరి, ఈ వాక్యం వెంటనే నీవు భయభక్తులతో దేవుని వాక్యం విను, దేవుని సన్నిధిలో దీనుడమై వాక్యం విను. నా దినముల పరిమాణం అంతా బెత్తిడంతగానే ఉందని దావీదు అంటున్నాడు. అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తి. దావీదు యొక్క వాక్యాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు నీకు జ్ఞానం అనుగ్రహించుగాక, తప్పకుండా ఆత్మతోరా ధ్యానించు, ఎందుకంటే ఆయన రాసినటువంటి వాక్యాలన్నీ కూడా ఆత్మతోనే ఉన్నవి. నీ సన్నిధిని, నీ సన్నిధిని నా ఆయుష్కాలము, నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును, ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు అంతే. బైబిల్ ఇంకేముందంటే అది నీటి బుడగలే ఉన్నారు మనుషులు, పొగ ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతున్నారు అంతే. నీవెంత ఎంజాయ్ 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 అంటున్నావు అంతే. ఈ ఎంజాయ్ చేసి ఎంతసేపు ఎంజాయ్ చేస్తావు? దానివల్ల వచ్చి నీ ప్రయోజనం ఏమి లేదే. నీ మనసును పాడు చేసుకొని, నీ హృదయాన్ని పాడు చేసుకొని, నీ తలంపులు పాడు చేసుకొని, ఈ మురికిలో, అపవిత్రతలో, పాపంలో, వ్యభిచారంలో, ఈ జారత్వంలో నీవు టైం అంతా గడుపుతూ ఉన్నావు, విలువైన టైం అంతా కూడా గడిపేస్తావు. ఆ తర్వాత నీ మిగిలేదేంటి? మిగిలేదు ఏమీ లేదు. ఎందుకు నీవింత బుద్ధిహీనుడిగా తయారవుతావు? నీ యొక్క మనసు ఎప్పుడైతే ఈ సినిమాల మీద పెడతావో, ఈ వ్యభిచారం మీద పెడతావో, ఈ జారత్వంలో పెడతావో, ఈ స్త్రీ పురుష సంయోగం లేకుండా సహవాసంలో పెడతావో, నీ యొక్క నువ్వు బుద్ధిహీనుడవు, నీ బుద్ధి లేని వాడు అని గ్రహించు. పరిశుద్ధాత్ముడే ఈ వాక్యాలు రాశాడు. ఎందుకు నీ టైం అంతా కూడా దేవుని సేవ చేయి. వాక్యం ఏముంది? విలాపవాక్యంలో 3:27 చదువుకో. ఎవరి కాలమున కాడి మోయిట నరునికి మేలు. అందుకే నీవు నీ యవనమంతానేమో నువ్వేం చేస్తున్నావు? ఇలా ఆహ్లాదంగా, కులాసాగా, తమాషాగా అయిలో గడిపేస్తున్నావు. అంతే, టైం వెళ్ళిపోతూ ఉన్నది. అది ఎంతో విలువైనటువంటి టైం. ఆ టైమును పోగొట్టేసుకుంటున్నావు. అంతే, నీవు గడిపేటటువంటి ఈ సమయంలో ఎంతో విలువైనటువంటి సమయాన్ని సైతానికి ఇచ్చేసి, పాపానికి ఇచ్చేసి, ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తానన్నావు అనుకో, ఏం ప్రయోజనం? చాలామంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే, యవనమంతా కూడా వారు పాపానికి ఇచ్చేస్తున్నారు, సైతానికి ఇచ్చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్లో మాట్లాడడానికి గంటలు. నువ్వు ఒకసారి నువ్వేమేమి మాట్లాడవో తలంచుకో. నీతో సైతాన్ మాట్లాడేస్తున్నాడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి అర్థమే కావడం లేదు. ఓ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి 9th class స్టూడెంట్ ఉన్నాడు, ఆ అబ్బాయి ల్యాప్టాప్లు ఏం చేస్తున్నాడని వాడు లేని సమయంలో అంతా కూడా మళ్ళీ రివ్యూ చేసి చూసుకున్నాడంట. అపవిత్రమైనటువంటి దృశ్యాలు చూసుకుంటూ గడిపేస్తున్నాడని. ఒక హై స్కూల్ స్టూడెంట్, 9th class స్టూడెంట్ అటువంటి అపవిత్రమైనటువంటి స్త్రీ పురుష కలయికలు వాడు చూసుకొని వాడు మొద్దుడైపోతున్నాడంటే, ఏమి చదవలేకపోతున్నాడు. ఒక డాక్టర్ గారి యొక్క వాదన అలా ఉంది. ఆ డాక్టర్ ఏడుస్తున్నాడంతే, ఎంతమంది మీ పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఎందుకు వేస్ట్ అయిపోతూ ఉన్నారు? మెథడిస్ట్ బాయ్స్ స్కూల్లో నేను వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. ఒకడు అది పెన్ను కూడా ఇలా పట్టుకోలేకపోతున్నాడు, ఎంతో కూడా ఇలా వణుకుతూ ఉన్నాడు. అరే యవనస్తుడు, హై స్కూల్ బాయ్ అంటే ఎంత ఉంటాడు? 10th class, 9th class, 8th class అటువంటి వాడు. బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావో. నీ యొక్క టైం అంతా కూడా దేంతో గడుపుతున్నావు? అప్పుడు తన పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఏంటి ప్రయోజనమయ్యా, ఇంత నీవు టైం అంతా వేస్ట్ చేసావు, నీ యొక్క బలం అంతా కూడా వేస్ట్ చేసావు. ఇప్పుడు పశ్చాత్తాపన పడాలంటే పోయిన సమయం నీకు వస్తుందా? నువ్వు చదవడానికి మీ నాన్నగారు ఇక్కడికి పంపించారు, అయినప్పటికీ నువ్వేం చేస్తున్నావు? టైమును వేస్ట్ చేస్తా. టైము సమయము అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది. 9:12 మాకు జ్ఞాన హృదయము కలిగినట్లు, జ్ఞాన హృదయం కలుగు, అది జ్ఞానం. ఈ ప్రవక్త అయినటువంటి మోషే ప్రజలందరూ కూడా ఒక నాయకుడిగా నడిపించినటువంటి మోషే, దేవుడు అతనికి ఇచ్చినటువంటి మంచి తలంపు చూడండి. సహోదరులారా, సహోదరులారా, మీ యవన కాలువను పాడు చేసుకునవద్దు. అనవసరమైన పక్కపక్కలాడచ్చు, హాయిగా ఆహ్లాదంగా నవ్వుకొనొచ్చు. నీ టైం అంతా పాడు చేసుకుంటున్నాం, దాంట్లో తప్పేముంది, దీంట్లో తప్పేముంది? దేవుని సన్నిధిలో కూర్చోడానికి బదులుగా
నీవు ఎక్కడ కూర్చుంటున్నావు అంటే అపహాసులతో కూర్చుంటున్నావు. అపహాసులతో కూర్చునేటువంటి వాడు దేవుని వాక్యమును చదవనటువంటి వాడు, వాడు ఫుల్, హీఈస్ ఎ ఫుల్. అనవసరంగా టైం గడపాలనే తలపు నీకు ఎందుకు వస్తా ఉన్నది? ఎందుకు దేవుని వాక్యమును నీవు ధ్యానించవు? నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు అయితే ఎలా ఉంటావు? మరియా మార్తలు అని ఇద్దరు ఉన్నారు సిస్టర్స్. వాళ్ళు ఒకసారి యేసు ప్రభువుని ఆహ్వానించి ఇంటికి తెచ్చుకున్నారు. యేసు ప్రభు మాట్లాడుతుంటే అది జుంటి తేనే దారులుగా ఉంది. జవ మాటలు ఉన్నాయి, దేవుని ఎలా పూజించాలి, ఎలా ప్రేమించాలి, ఈ సంగతులను మాట్లాడుతూ ఉన్నాడు. మరియా విడిచిపెట్టలేకపోతుంది, ఆయన పాదాల దగ్గర కూర్చున్నదంట. సమయం ఎలా గడుతుందో చూడండి. ఆమెకి సిస్టర్ ఉంది, ఆమె వంటగదిలోకి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంది. కొంతసేపు అన్నది ఆయన పాదాల దగ్గర గడిపి తర్వాత వంటగదిలోకి వెళ్ళినా మనం అనుకోవచ్చు, కానీ వెంటనే ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయి కుస్తీ పెడతా ఉన్నది, ఆమెకి చెమటలు వస్తూ ఉన్నది, కోపం వస్తూ ఉంది. దేవుని సన్నిధిని వదిలేసేసి కేవలం వంటగదికే పరిమితం అయిపోయినటువంటి వాళ్లకు చాలా కోపం వస్తుంది. అవన్నీ కూడా విసుగు కలిగిస్తాయి. నువ్వు ఏం పని చేసినా నీకు విసుగుదల రాకూడదు. మరి కానీ ఎందుకు వస్తుంది? ఆమె ఏమంటుందంటే యేసు దగ్గరకు వచ్చి నేరారోపణం చేస్తుంది. యేసయ్యా, ఈమె నాకు వచ్చి సహాయం చేయాలి, నేను ఒంటరిగా బాధపడుతున్నాను, నీకేమి చిందలేదా అని యేసు మీద కేసేసింది అంది. ఆ సమయంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు నీ నెత్తి మీద పెట్టుకొని నీవు అలసిపోయి విసిగిపోతావు అన్నాడు, చింతపడతావు అన్నాడు. నీకు కావలసింది ఒకటే, అది తెలుసుకో. అది మరియా చేస్తుంది. నీకు కావలసింది ఒకటే, దానిని ఈ మరియా జాగ్రత్తగా సమయాన్ని వాడుకుంటుంది. వెంటనే గద్దెంపును ఆమెకి జ్ఞాన హృదయం కలిగి చేస్తుందని ఆయన యొక్క ఆశ. సోదరులారా, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ గద్దెంపులకు విసుకోవద్దు. నా కుమారుడా, దేవుడు నేను గద్దించినప్పుడు నువ్వు విసుకోవద్దు. దేవుని గద్దెంపులు తీసుకోవడమే జ్ఞానం. నీ సేవకులు నిన్ను గద్దించేటటువంటి సేవకులు ఉంటే అది జ్ఞానం. ఎందుకంటే మన ముద్దోళం కనుక దేవుని సేవకులు ఎందుకు పెట్టాడంటే గద్దించడానికి పెట్టాడు. తండ్రి తన కుమారుని ప్రేమించి గద్దించి శిక్షిస్తాడు. నిజమైనటువంటి తండ్రి ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటే ఎట్లాగా? సామెతల గ్రంథం 12:1 చూద్దాం. శిక్షను ప్రేమించువాడు, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించి గద్దెంపును అసహించుకునేవాడు, గద్దెంపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. నీవు గద్దెంపును అసహించుకుంటున్నా, ఎడ్రాయలు అప్ప చెప్తున్నారు, ఎవరు చెప్పరు ఈ వాక్యం అని అనుకుంటున్నావా? ఈ గద్దెంపును అసహించుకుంటున్నావు, నీవు పశుప్రాయుడు, నీవు జ్ఞానము లేనివాడు. ఎవరైనా సరే నీవు గద్దెంపును తీసుకో, అది నీకు జ్ఞానం ఇస్తుంది. ఎంతకాలం ఇలాగా గద్దెంపును నీవు తృణీకరిస్తూ ఉంటావు? దేవుని వాక్యం దగ్గరికి రా, దేవుడు నేను గద్దిస్తాడు. అబ్రహాం గురించి చాలామంది ఎంతో చక్కగా చెప్పుకుంటారు, ఆయన విశ్వాసులకు తండ్రి, తర్వాత దేవునికి స్నేహితుడని వాక్యంలో. ఎలాగేయడు? ఇలాగా ఎలాగేయడంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డారు. ఈ పొజిషన్స్ మీద, ఈ ఆస్తుల మీద, ఈ ఇళ్ళు మీద అతనికి ఏమాత్రం కూడా అసలు అవకాశం ఇవ్వలేదు. దేవుడు రమ్మన్నాడు అతన్ని. ఏం చెప్పాడు? నీ ఇంటిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు అనగానే బయటకు వచ్చేసాడు అది. అతడు పెద్ద ఇల్లు కట్టుకొని చోట లేడు. చాలామంది ఏంటంటే కొంచెం డబ్బులు వస్తే చాలు ఇల్లు కట్టేసుకున్నాం, దేవుని సేవ చేయలేని ఆశ నీకు లేదు. మీలో కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, కానీ ఈ వాక్య ప్రకారం జీవించే మనుషులు మీరు కాదు. కానీ అబ్రహాం హెబ్రీయుల రాసిన పత్రికగా 11:8 చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలువెళ్ళెను. అది అతడు గుడారంలో నివసించు అని ఉన్నది. నీ గుడారంలో నివసించు నీకు ఇష్టం లేదు. నువ్వు స్వచ్ఛమైనటువంటి ఓ చక్కని ఇల్లు, ఓ బంగారం లాంటి ఇల్లు కట్టుకొని దాంట్లో నీ మనసు పెట్టుకుంటా ఉన్నావు. నీవు విశ్వాసం లేనివాడు. నీవు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలో ఇండుట అసాధ్యమైన సంగతి నువ్వు ఆ అధ్యాయం చదువుకుంటే తెలుస్తుంది. పౌలు ఏమంటున్నాడు చూడండి, 2 Timothy 4:4. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. అది ఏదో బైబిల్ ట్రైనింగ్ అని 4 పుస్తకాలు చదివేసేసి టగటగ ఆన్సర్ చేసేసినందువల్ల, నీకు గోల్డ్ మెడల్ వచ్చేసినందువల్ల బైబిల్ స్టూడెంట్ అని. నరసపు అనే గ్రామంలో ఒక ఆమె ఉన్నది. ఆ అమ్మాయి మన దగ్గరకు వచ్చినప్పుడు
దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆమె ఎంతో ముందు ఒక బైబిల్ ట్రైనింగ్ అయింది, గోల్డ్ మెడల్ ఇచ్చారంట. చక్కగా శ్రద్ధగా చదువుతుంది, ఆయనకి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆమెను స్వార్థ చేయడానికి కూడా పాత్రగా వాడుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చిందో ఆమె ఏమన్నదంటే, ఐఆమ్ ఏ బిగ్ జీరో అన్నదంతే. నేను ఒక పెద్ద సున్నాని, నిజం అక్కడ వాళ్ళందరూ నన్ను పోడారు, కానీ నేను నా యొక్క హృదయం నాకే తెలియదు, అంత మూర్ఖురాలను నేను అని తను తను పశ్చాత్తాపడింది. అంత పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, ఆమె ప్రార్థన చేస్తుంటే పేషెంట్లు బాగుపడుతున్నారంట, మభ్యతలో పడిపోయింది. నీకు బైబిల్ ట్రైనింగ్ అనేది నీకేది ఇవ్వలేదు. నీకు నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవునితో సహవాసమును ఇవ్వగలిగినది యేసు పాదాల దగ్గర మరి ఇవ్వలే కూర్చో. మార్తాతో ఏమన్నాడంటే, ఈమె సరి అయిన దానిని ఎన్నుకున్నది, ఈమె దగ్గర నుండి అది తీసివేయబడలేదు. ఇంకా ఆమెను ఒకసారి ఏమని పొగిడాడంటే, సర్వలోకంలో సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఈమెను గురించి ప్రశంసించబడను. సువార్త అనేక దేశాల్లో ప్రశంసించబడుతుంది. పౌలు మాట్లాడుతున్న మాటలలో 2 తిమోతి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. మితముగా ఉండాలి, శ్రమపడుము. బైబిల్ ట్రైనింగ్ అంటే శ్రమపడుము అని ఉంటే ఎటువంటి పాస్టర్లుగా తయారవుతున్నారు, ఎటువంటి దైవ సేవకులుగా తయారవుతున్నారు? ఇంటింటికి ప్రార్థన చేయటం సులభమే. నీకు మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపడి ఆయన మాట్లాడను నీవు గ్రహించుకోవడం నీకు తెలియడం లేదు. నేను మారు మనసు పొందిన తర్వాత దేవుడు నన్ను ఏం చేశాడంటే, ప్రతి ఉదయమును ఓ చోట తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టేవాడు. అక్కడ దరిదాపు 3 గంటలు ఆయనతో సహవాసం చేసిన తర్వాత అప్పుడు అక్కడ నాకు సేవా విషయాలు నేర్పించాడు. అవన్నీ ఇంతవరకు కూడా నాకు ప్రయోజనకరంగా ఉంది. దేవుని పాదాల దగ్గర కూర్చున్నాను, నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఎందుకు అనిపించింది, ఆయన సన్నిధిలో కూర్చుంటే మనకు మాట్లాడతాడు కదా. మితంగా ఉండము, ఇంకేమంటున్నాడు, శ్రమ పడము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సంపూర్ణముగా జరిగించలేకపోతున్నారు మనుషులు. ప్రతి నిమిషానికి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. విశ్రాంతి లేకుండా ప్రయాసపడడం అనేది నీకు రావడం లేదు. నీకు ఎంతవరకు అప్పచెప్పబడిందో అంతవరకు నువ్వు చేసి చనిపోవాలి అంతే. ఆ సమయం పోయిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత, నువ్వు చనిపోతున్న సమయంలో నువ్వెంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఈ సమయంలోనే నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. సంపూర్ణంగా నువ్వు ప్రకటించు అంతే. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితే, మంచి పోరాటం అది సాక్ష్యం అంటే, నా పరుగు కడముట్టించితి. నీ జీవిత దినములో నీకు అప్పగించబడినటువంటి పనిని నీవు చనిపోకముందు సంపూర్ణంగా చేయగలవా? ఎందుకు ఏదో ధైర్యంగా ఏది పడితే అది చేసేస్తున్నావు? నో, నేను నా యొక్క సేవను కడముట్టించితిని. ఈ పనిలో అతడు బహు జాగ్రత్తగా ఉండి సమయమును సద్వినియోగపరుచుకున్నాడు. అయ్యే మంటలు అతడు ఇక మీదట నా కొరకు ఏమంటున్నాడు, నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది చాలా ప్రాముఖ్యత. నీ కొరకు ఏ కిరీటం దాచబడి ఉన్నది? నువ్వు శ్రమ పడతావా? నువ్వు కష్టపడతావా? కష్టపడి సేవ చేస్తావా? నీ కొరకు దేవుడు ఒక కిరీటాన్ని, ఒక బహుమానాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అది జ్ఞానం అంటే ఏంటి? నువ్వు జాగ్రత్తగా నడుచుకున్నావు. అవి అబోయ్ పరిహాసాల్లో ఒకళ్ళ గురించి మాట్లాడుకోవడంలో, అదిగో పలానా అమ్మాయి చూసావా, అది ఎంత టెక్కు కలిగిందో, ఎంత గర్వంగా నడుస్తుందో, ఆయన్ని నిజమే నేను కనిపెట్టాను, ఆమెలో చాలా గర్వం ఉంది అని ఒకళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు. ఏమైనా బుద్ధి ఉందా నీకు? ఆమె గురించి నీకు అంత భారం ఉంటే ఆమె గురించి నువ్వు ప్రార్థన చేయంతే. ఇంకొకళ్ళు మనసులో ఎందుకు పాటు చేస్తాను? నీకు భారం ఉంటే వెళ్ళి ప్రార్థన చేయి, ఆమె గురించి ఉపవాసం ఉండి, ప్రభా ఆమెతో మాట్లాడండి. లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎంత టైం అనేది నువ్వు పానిస్తున్నావు. సమయమును పోనీక, అది ముందుకెళ్ళిపోతూ ఉన్నది. సద్వినియోగం పరుచుకోనము అంతే. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకో. ప్రభా ఎలాగ నా సమయాన్ని నేను వాడుకోవాలి అని దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటేనే ఆఖరి సమయంలో పౌలు వలె నువ్వు కూడా చెప్పగలవు. ఏమని చెప్పగలవు? ఇక మీదట
నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఈ సమయమును సద్వినియోగపరచుకోవట్లేదు. నీ సంవత్సరం గడిచిపోతూ ఉన్నది. ఇక కొత్త సంవత్సరం వచ్చినప్పుడు క్రిస్మస్ లాగా నీవు కూడా విషయం హ్యాపీ నియర్ అంటావు. ఏ నువ్వు విషయం చెప్తే వాళ్ళకి హ్యాపీ నియర్ అయిపోద్దా? కొంతమంది ఏమనుకుంటారు, ఫస్ట్ రోజున నవ్వుకుంటే సంవత్సరం అంతా నవ్వచ్చు అంటున్నా. ఎవడు చెప్పాడు ఈ ఫూలిష్ పనులన్నీ కూడా? రాత్రి అంతా అరవడం, హ్యాపీ అండ్ యూర్, హ్యాపీ అండ్ యూర్, హ్యాపీ అండ్ యూర్ అని అరవడం, ఈ బుద్ధి లేని పనులు ఇవ్వ నేను. దాని బదులుగా దేవుని సన్నిధిలో గడుపు ఈసారి. ఒకవేళ నువ్వు అలా గడుపుతున్నావేమో వినోదంగా ఉల్లాసంగా కేరింతలతో హ్యాపీ అండ్ యూర్ అని గడుపుతున్నావేమో. వాళ్ళకి వీళ్ళకి హ్యాపీ అండ్ విష్యూ హ్యాపీ నియర్ అని చెప్పడం అసలు నీవే బుద్ధి లేని వాడు త్రాగుబోతాయండి. వాడికి విషయం హ్యాపీ నియర్ అని చెప్తే ఏమైనా మేలు పొందుతాడా? నీవు చేయవలసింది ఏంటంటే Romans 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి నేను బతిమాలుకుంటున్నాను. సంవత్సరం గతించిపోతుంది, కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలంటున్నాం. ఆయన బలిపీఠం మీద నిన్ను నీవు అర్పించుకోవాలి. నీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకో. ఇప్పుడైనా దేవుడు తరుణమిచ్చాడు కనుక ఈ సమయంలో అయినా నిన్ను నీవు అర్పించుకోవాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేంటో సరైన చిత్తమేంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మార్మన్స్ పొందాలి. మార్మన్స్ లేని వాడికి దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? ఆ తర్వాత నువ్వు నూతనపరచబడాలి. దాని తర్వాతే రూపాంతర అనుభవంలోనికి రావాలి. అప్పుడు సరైన దేవుని చిత్తం ఏంటో నీకు బయలుపరచబడుతుంది. 19వ కీర్తనలో 12వ వచనం చూడు. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. నన్ను నిర్దోషిగా తీర్చు, అది జ్ఞానం. అది దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి ఒక థీసిస్, అది జ్ఞానం అండి. ఎప్పటికప్పుడు నువ్వు నిర్దోషం అవ్వాలి. అకస్మాత్తుగా నువ్వు ఏదో తప్పు చేసావు, దేవుని సన్నిధిలోనికి రా. ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు, దీని నుండి నేను విడుదల పొందాలి. నేను అకస్మాత్తుగా చేసిన పొరపాటును దేవుడు నన్ను క్షమించాలి. అందుకని దేవుడు ఇతనిని ఎంతో ప్రేమించాడు. నీవు ఇష్టడిగా ఉండాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చో. నీ పొరపాటులు, పెద్ద పెద్ద తప్పులు చేయలేదు కదండి అంటావు నువ్వు. నీ పెద్ద పెద్ద తప్పులు, చిన్న చిన్న తప్పులు అవి ఏమి లేవు. ఎవరిని నరకలేదు కదా అనుకుంటున్నావు నువ్వు. దేవుని సన్నిధిలోకి వస్తే నీకు జ్ఞానం ఇస్తాడు ఆయన. దురభిమాన పాపములో నేను పడకుండా నీ సేవకుని ఆపము, అది జ్ఞానం. నీ అంతటి నీవు దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టురాలుగా నీవు జీవించలేవు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప, దేవుని జ్ఞానం నీకు అవసరమైనది. దావీదు మాటమాటికైన కూడా ఏమంటాడంటే, రువా నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో మీరే చూడండి. డాక్టర్ చూడాలి కానీ నీ గుండెలో ఏమి జబ్బు ఉందో, నీ ఊపిరితిత్తులలో ఏమి జబ్బు ఉందో నీకు నువ్వు ఎలా చూసుకోగలవు? చాలామంది నేను బాగున్నా ఉన్నాను అనే దురభిమానంలో ఉన్నారు. సోదరుడా, ఎంతమంది హెచ్చరిక చేసినా నీకు ఏమాత్రం బుద్ధి రావడం లేదు. 29వ కీర్తన 1వ వచనంలో సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. అనేక మంది నేను చూడగలిగినాను. ఇట్లా అగ్రపురాజాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. సువార్త విన్నాడు పౌలు, ఆశ నిగ్రహం గురించి, తీర్పును గురించి, నీతిని గురించి చెప్పడం విన్నాడు. భయపడ్డాడు. అగ్రపురాజు ఏమంటున్నాడంటే, ఇక చాలు, నాకు సమయం ఉంటే నేను మరలా పిలిపిస్తాను. అతడికి సమయం లేకపోయింది. అతడు దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని అతడు వాడుకోలేదు. సమయమును సద్వినియోగపరచుకోలేదు. నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి ఏమైనా వచ్చి ఉండేవాడు, హోటల్కి రావయ్యా, ఆ వస్తాను అంకుల్ అనేవాడు కానీ వచ్చేవాడు కాదు. అకస్మాత్తు అతడికి పోలీస్ సెలక్షన్ వచ్చింది. కరీంనగర్ జిల్లాలో అతనికి పోస్ట్ కూడా వచ్చేసింది. రిజర్వ్ పోలీస్. ఇతనిని హెచ్చరించాలంటే నాకు ఫోన్ నెంబర్ లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అంటే, ఎందుకు అంకుల్ వచ్చేస్తున్నాడు కదా చెప్పారు. అతడు పెళ్లి చూపులకు వస్తాడు, ఆయనే వస్తాడు, మీరు అతనితో మీరు ముఖాముఖం మాట్లాడుకోండి అని అన్నారు. సరే వస్తాడు కదా, ఏ డేట్ని వస్తాడు అని తెలుసుకొని ఆ డేట్ని అవైలబుల్గా ఉండాలని డేట్ తీసుకున్నాను. సరే నేను కనిపెడతా ఉన్నాను. కానీ అకస్మాత్తుగా నాకు వచ్చినటువంటి వార్త ఏంటంటే,
అతని డెడ్ బాడీ వచ్చింది సరే అదే రోజు. ఎందుకంటే ఎవరేం చేశారు ఎవరికి తెలియదు. అర్ధరాత్రిలో ఏమైందో, అతను కొట్టారో నక్సలైట్లు కాల్చి చేశారో ఏమీ తెలియదు. అందరూ కూడా వాళ్ళు కనిపెడుతున్నారు. తల్లి ఉంది, ఆ తల్లి ఏమనుకుంటుందంటే నా కొడుకు వస్తాడు నా కొడుకు వస్తాడు. ఆ సమయంలో డెడ్ బాడీ వచ్చింది. యవనస్తుడా జాగ్రత్త ఏమనుకుంటున్నావు, నీ సమయం ఎప్పుడో నీకు తెలియదు, నీ యొక్క మరణం ఎప్పుడు, నీ అంతం ఎప్పుడో నీకు తెలియదు. అందుకని భక్తులు ఏమంటున్నారంటే నా అంతం ఎట్లుండునో నాకు గ్రహింపు దయచి. నీవు కూడా ఈ సమయంలో ప్రార్థన చేయి. నీవు మరణంతో ఆటలాడలేవు. అకస్మాత్తుగా ఈరోజు నిన్ను మరణం తాకిందంటే, దర్శించిందంటే నీ ఇంకా సమయం లేదు. సమయం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలోనికి రావాలి. యెషయా గ్రంథం 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయనను వెదకండి. ఆయన సమీపములో ఉండగా, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొని, ఆయనను వేడుకొని వేడుకో. ఈరోజు వేడుకో దేవుని సన్నిధిలో. రేపు నీది కానే కాదు, రేపు ఏమవుతుందో నీకు తెలియదు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినము. దీనిని నీవు త్రోసివేయకు. ఆయన జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన సన్నిధికి రా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో వీరు విన్న వాక్యము వారి హృదయములలో పనిచేయని మనం వేడుకొంచున. వారిపై పనిచేసే ప్రతి సాతాను శక్తి యొక్క ప్రభావమును యేసు నామములో నేను గదిస్తా ఉన్నా. వీరు తమను తాము తగ్గించుకొని దీనులై నిన్ను వేడుకునే కృపను వారికి దయచేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమును వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల శక్తి మిమ్మల్ని ఆవరించి పశ్చాత్తాపులోనికి నిన్ను నడిపించును గాక. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొగల్రాజ్పురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553-04-1655 9390-10-83-73-08-66-24-89-991